జగన్ శర్మిలాకు రాసిన లేఖను కూడా మనం ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూద్దాం ఏదైతే ఆగస్టు 27న రాసిన జగన్ రాసిన లేఖని మనం ఒకసారి చూద్దాం ఎటికా వైఎస్ జగన్ ఆగస్టు 27న తన చెల్లి శర్మిలకు లేఖ రాశారు ఆ లేఖను ఒకసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు తన చెల్లి శర్మిల తల్లి విజయమ్మ కూడా రాజకీయంగా తన జీవితాన్ని దెబ్బతీశారు సో దానికి నేను ఆస్తులు నేను ఇవ్వబోను అంటూ కూడా జగన్ తన లేఖలో ప్రస్తావించడం మనం చూస్తున్నాం ఇక ఆగస్టు 27వ తేదీన వైఎస్ జగన్ తన చెల్లి శర్మిలకి రాసినటువంటి లేఖను మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం సో తనకు రాజకీయ పరంగా శర్మిల చాలా అన్యాయం చేశారు అసత్య ఆరోపణలు చేస్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో నేను ఆస్తుల విషయంలో మీకు ఆస్తులు ఇవ్వబోను అంటూ కూడా ఆయన ఆ అసత్య ఆరోపణలను ఖండిస్తూ ఆస్తుల విషయంలో ఆయన ముడిపెట్టినట్టుగా కూడా మనం ఆ లేఖలో చూడొచ్చు ఆయన రాజకీయ జీవితాన్ని వాళ్ళు దెబ్బతీశారు అనేది చాలా అసహనానికి గురై వైఎస్ జగన్ శర్మిలకి లేఖ రాశారు ఎటికా ఆగస్టు 27వ తేదీన జగన్ తన చెల్లి శర్మిలకు లేఖ రాశారు ఆ విషయానికి సంబంధించి మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో ఉందిస్తారు శివ చెప్పండి తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీశారు అన్న కారణంగానే ఆస్తుల విషయాన్ని దీనికి ముడిపెట్టానంటూ కూడా జగన్ ప్రస్తావించడం ఏ విధంగా చూడాలి ప్రధానంగా చూసుకుంటే అన్న చెల్లెల మధ్య పొలిటికల్ వార్ గత కొన్ని రోజులుగా కొనసాగుతూ ఉంది తాజాగా దానికి సంబంధించి ఒక వివాదం అయితే రాజకీయంగా ముడిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అంటే తనను ఇబ్బందులు పాల్చేసేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా శర్మిలకి జగన్మోహన్ రెడ్డి మరొక లేఖ అయితే గతంలో రాసిన పరిస్థితి కనిపించింది ఓవరాల్ గా చూసుకుంటే అన్నా చెల్లెల మధ్య వార్ అంటే ఆస్తులకు సంబంధించిన కోల్డ్ వార్ అయితే గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి కూడా అధికారంలోకి ఎప్పుడైతే జగన్ వచ్చాడో వచ్చిన దగ్గర నుంచి శర్మిలని ఆమె భర్తని పూర్తి స్థాయిలో దూరం పెట్టిన నేపథ్యంలో అక్కడి నుంచి కూడా ఆస్తుల మధ్య విభేదాలు వివాదాలకు సంబంధించి వీళ్ళు దుమారం అయితే లేపిన పరిస్థితి కనిపిస్తా ఉంది కానీ కేవలం ఆస్తుల కోసం సొంత అన్న పైన ఈ రకమైన దారుణంగా వ్యవహరించడం ఎంత మందికి సమంజసం ఇది ఎంత ఇది సరైన విధానమా అని చెప్పి కూడా జగన్ అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రియ రైట్ శివ అయితే కేవలం రాజకీయ జీవితానికి సంబంధించి ఆయన పైన ఆరోపణలు చేస్తున్నారు అవి కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారు సో దీనికి నేను చాలా హర్ట్ అయ్యానంటూ కూడా జగన్ తన లేఖలో ప్రస్తావించారు సో ఆ కారణంగానే ఆస్తులకి ముడిపెట్టారా లేఖలో ప్రస్తావించినట్లుగానే అంటే ఆస్తులకు సంబంధించి ఒక ఎపిసోడ్ అలాగే రాజకీయానికి సంబంధించి కూడా మరొక ఎపిసోడ్ రెండు కూడా వేరు వేరు అంశాలు వేరు వేరు ప్రస్తావనలు కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మాత్రం రెండు అంశాలని ఇక్కడికి తీసుకొచ్చి కలెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కానీ శర్మిల మాత్రం ఆస్తులకు సంబంధించి మాత్రమే మాట్లాడాలి ఆ
ఎక్కడ కూడా రాజకీయ పార్టీకి సంబంధించిన అంశాలు అవసరం లేదని నేను మొదటి నుంచి కూడా చెప్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయంగా దురుద్దేశం తోటి రాజకీయంగా తనను ఇబ్బందులు పాలు చేసేందుకే ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. తన పార్టీని తనను ఇబ్బందులు పాలు చేసేందుకే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సో ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారనేది జగన్ ఆరోపణగా కనిపిస్తా ఉంది ప్రియా. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.